ఓకే, నా పేరు ఐవి నారాయణ అండి. మరి ఆంధ్రప్రదేశ్ మీసేవ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడిని. మరి మేము గత 2003 నుంచి గత 17 సంవత్సరాల నుంచి మీసేవ రన్ చేస్తున్నాం. గ్రామ వార్డు సచివాలయాలు రావడం వల్ల మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, మా యొక్క ఉద్యోగ భద్రత ఇచ్చి అక్కడ ఏ విధంగా అయితే ఫ్రీగా చేస్తున్నారో మేము కూడా అదే ఫ్రీగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు ఉద్యోగాలు ఇచ్చి ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వంలో పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు మమ్మల్ని అందరినీ కూడా తీసుకుని మాకు భద్రత కల్పిస్తారని. మరి అదేవిధంగా మల్లా విష్ణు గారు దీక్షలో కూడా హామీ ఇచ్చారు. మా ప్రధాన డిమాండ్ ఏమిటంటే మమ్మల్ని ఉద్యోగులుగా గుర్తించమని అడుగుతున్నాం. లేని పక్షంలో గ్రామ సచివాలయంలో ఏ విధంగా ఫ్రీగా ఉందో అదే ఫ్రీగా మేము చేస్తాం. ప్రభుత్వం మాకు ఇచ్చే కమిషన్ అయితే ఏంటి, మాకు కనీస వేతన చట్టం ప్రకారం 18,500 తక్కువ కాకుండా ప్రభుత్వాన్ని మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. మరి మేము ఎక్కువ పెట్టుబడి పెట్టి 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు పెట్టుబడి పెట్టి ఉన్నాం. ఈ పెట్టుబడి నిమిత్తం చాలా అప్పుల్లో ఉన్నాం కాబట్టి ప్రభుత్వం ఈ పెట్టుబడి ఇంకా మేము పెట్టలేము కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మేము గత 12 రోజుల నుంచి ట్రాన్సాక్షన్ చేయకుండా చాలా కష్టాల్లో ఉన్నాం. ఈ ప్రజలకి జరిగే అసౌకర్యానికి మేము చింతిస్తున్నాం. మరి మేము ప్రభుత్వం మమ్మల్ని వెంటనే పిలిపించి మమ్మల్ని సత్యులు పిలిపించి మా న్యాయమైన డిమాండ్లు నెరవేర్చమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.